బులెటిన్లో బ్రేక్ ని చూసినా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కె ఎదురైంది. తన ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ కు అర్హత లేదని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టివేసింది కోర్టు. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్ ఎక్స్చేంజ్ క్రీడల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని మహబూబ్ నగర్ జిల్లా వాసి హైకోర్టులో పిటిషన్ వేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కె ఎదురైంది. తన ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ కు అర్హత లేదని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టివేసింది. దీనిపై మరింత సమస్య మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్ చెప్పండి. వరుణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కె ఎదురైంది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో తన చేసినటువంటి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అయితే తన ఎన్నిక చెల్లదని చెప్పి 2019లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో అయితే ఈ అయితే దాన్ని నిలుపుదల చేయాలి, ఆ పిటిషన్ ను తిరస్కరించాలని చెప్పి అయితే శ్రీనివాస్ గౌడ్ వేయడం జరిగిందో పిటిషన్, దాన్ని హైకోర్టు తిరస్కరించడం జరిగింది. మొత్తానికి అయితే ఈ పిటిషన్ ఈ శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని చెప్పి హైకోర్టు అయితే తోసిపుచ్చింది. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్ లో తప్పులు వివరాలు సమర్పించారని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా వారి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు దాన్ని ఖచ్చితంగా ఆయన కూడా అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి సో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి పిటిషన్ వేయడంతో దాన్ని నిలుపుదల చేయాలని మంత్రి ఏదైతే పిటిషన్ వేశారో దీన్ని హైకోర్టు తోసిపుచ్చి మొత్తానికి ఆయన పిటిషన్ విచారిస్తారు. సో తర్వాత ఎలా ఉంటుందో తీర్పు అనేది కూడా సో ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో అయితే ఇది ఆసక్తి చర్చగా మారింది. వరుణ్. థ్యాంక్ యూ రాజ్.